పవన్ని జనసేనని పాతి పెట్టడం కోసం కేసీఆర్ ఎలాంటి ప్లాన్ చేసుకున్నారు? దీని వెనుకున్న అసలు నిజాలేంటి? అసలు కేసీఆర్ జనసేనను ఎందుకు పాతి పెట్టాలని అనుకుంటున్నారు? పవన్కు కేసీఆర్కు మధ్య నెలకొన్న ఆసక్తికర పరిణామాలేంటి? కేసీఆర్ దెబ్బతో పవన్కి ఎందుకు కాళ్ళు వణుకుతున్నాయి? దీని వెనుక ఎలాంటి రాజకీయ వ్యూహాలున్నాయి? పవన్కు కేసీఆర్కు మధ్య ఎలాంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి? పవన్ విషయంలో కేసీఆర్ ఎలాంటి వ్యూహాలతో ఎత్తుగడలతో ముందుకు వెళ్లబోతున్నారు? ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి. రాజకీయాల్లో ఎప్పుడూ ఏమైనా జరగవచ్చు, ఇది ఇలానే జరగాలి అనే నియమం ఎక్కడా రాజకీయాల్లో ఎప్పుడూ ఉండదు. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఏపీలోనూ చోటు చేసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. విషయంలోకి వెళ్తే త్వరలోనే ఏపీ ఎన్నికలకు నగారా మోగనుంది. అయితే ఏపీ ఎన్నికలు అంత సునాయసంగా గట్టెక్కే పరిస్థితిలో అయితే లేవు. ఇక్కడ త్రిముఖ పోటీ ఉంటుంది. ఒక పక్క అధికార పార్టీ టీడీపీ, మరోపక్క విపక్షం, ఇంకో పక్క జనసేనలు ఉధృతంగా పోరుకు రెడీ అవుతున్నాయి. లోపాయికారి ఒప్పందాల విషయాన్ని పక్కన పెడితే ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కూడా సీఎం సీటే లక్ష్యంగా ముందుకు సాగనున్నాయి. ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి, ఎవరి ఎత్తులు వారికి వేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఏపీ రాజకీయాల్లో ఓ భారీ కుదుపు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు వేలు పెట్టారు. అది కూడా చారిత్రక అవసరంగా ఉంటూ కాంగ్రెస్తో కలిసి కేసీఆర్పై యుద్ధం చేశారు. మొత్తం 12 స్థానాల్లో పోటీకి దిగి 2 చోట్ల విజయం కూడా సాధించారు. ఈ క్రమంలోనే అక్కడి అధికార టీఆర్ఎస్కు టీడీపీకి మధ్య మరింత విభేదాలు తెరమీదికి వచ్చాయి. ఏపీ సీఎం అయి ఉండి బాబుకు తెలంగాణలో ఏం పని అంటూ కేసీఆర్ విరుచుకుపడ్డారు. అంతేకాదు, ఆయన ఈ సందర్భంగా చంద్రబాబు ఇక్కడ వేలు పెట్టాడు కాబట్టి తాము కూడా ఏపీలో జరగనున్న ఎన్నికల్లో ఖచ్చితంగా వేలు పెడతామని కేసీఆర్తో సహా కేటీఆర్ ప్రకటించి సంచలనం రేపారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పడం, దానిని పట్టుకుని ఏపీలో 4 రోజులు టీడీపీ నాయకులు కామెంట్తో దంచేయడం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏపీలో అడుగు పెడితే సొంతంగా తన పార్టీని ప్రవేశపెడతారా, లేక ఇక్కడ బాబు మినహా మిగిలిన పక్షాలకు ఆయన అండగా ఉంటారా అనేది ప్రస్తుతం మెదులుతున్న ప్రశ్న. దీనికి ఏకైక సమాధానం, ఆయన పార్టీని ఏపీలో విస్తరించే పని చేయరు. ఇక్కడ బాబు మినహా సీఎం సీటు కోసం తప్పిస్తున్న 2 పార్టీలు వైసీపీ, జనసేనలకు అండగా నిలబడే ఛాన్స్ ఉంది. అయితే అందున మరీ జనసేనకు అండగా ఉంటారా, లేక వైసీపీ పక్షాన ప్రచారం చేస్తారా అనేది కూడా ఇప్పుడు తెరమీదికి వస్తున్న అంశం. ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ కీలకంగా మారింది. సాధ్యమైనంత వరకు కేసీఆర్ జగన్కి అనుకూలంగా మారతారని అంటున్నారు. కుకట్పల్లిలో టీఆర్ఎస్ను గెలిపించాలని, టీడీపీని చిత్తుగా ఓడించాలని వైసీపీ నేతలు బహిరంగంగానే ప్రచారం చేశారు. అంతేకాదు, వైసీపీ అనుకూల సొంత మీడియా సాక్షి పేపర్ మీడియా కూడా టీఆర్ఎస్ కేసీఆర్కు అనుకూలంగానే ఎన్నికల సమయంలో పనిచేసింది. ఈ నేపథ్యంలో జగన్కే కేసీఆర్ జై కొట్టేందుకు ఎక్కువ అవకాశం కనిపిస్తోంది. అయితే పవన్ కూడా కేసీఆర్కు సానుకూల దృక్పథంతోనే ఉన్నారు. గతంలో ఒకసారి కొండగట్టు నుంచి యాత్ర చేసి కేసీఆర్ పాలన బాగుంటుందంటూ కితాబు కూడా ఇచ్చారు. అయినా కూడా కేసీఆర్ ఎక్కువ మార్కులు జగన్కి వేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఆయన పవన్ పై పోరాటానికి దిగుతారని పరిస్థితి కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుంది? ఒకవేళ పవన్ వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సి వస్తే కేసీఆర్ ఎలా ముందుకెళ్తారు అనేది చూడాలి. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.